ఎంత కష్టపడ్డారు మీకు తెలీదు. చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడేవారు, ప్రతి ఇండస్ట్రీ తీసుకురావటానికి అంత ఆషామాషి కాదు పని. వాళ్ళకి ఆ నమ్మకం, ఇది మీరు వస్తే మీకు రిటర్న్ ఇంత వస్తుంది అది వస్తుందని చెప్పి అది నిజంగానే వచ్చేటట్టు చేసేవారు ఆయన. అట్లా జాకీ కంపెనీ కూడా తీసుకొచ్చారు అనంతపూర్కి అనుకుంటాను, అది తీసుకొచ్చిన అది ముందరు స్థాపించే ముందలే వీళ్ళు హెరాస్మెంట్ వాళ్ళు తినేశారు, వాళ్ళు పారిపోయారు. అట్లా అన్ని పరిశ్రమలు, చాలా పరిశ్రమలు ఆయన తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు చూసి వాళ్ళు భయపడిపోయి మన ఇతర రాష్ట్రాలు, మన పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళిపోతున్నాయి. ఒకటి ఎగ్జాంపుల్ అమర్ రాజా బ్యాటరీస్, మీకు తెలుసు అది ఎంత ఎంత మందికి ఉద్యోగాలు కల్పించిందో ఆ కంపెనీ. అట్లాంటి కంపెనీ ఇప్పుడు చెన్నై తెలంగాణకి వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా ముందుకు చేసే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆ స్టేట్ లో పెట్టి అక్కడుండే వాళ్ళకి ఉద్యోగాలు, ఈ మధ్యన 9,000 ఉద్యోగాలు దొరికినాయి అమర్ రాజా బ్యాటరీస్ ద్వారా తెలంగాణలో. మీకు సార్ ఉండుంటే మీకు భవిష్యత్తు గ్యారంటీ ఉండేది, యూత్ కి ఉద్యోగాలు అనేది ఉండేది. ఇట్లా ఉండేవారు కాదు. తప్పకుండా ఆయన గెలుస్తారు, మీ మొహాల్లో ఆయన సంతోషం చూస్తారు. నిజంగా చేస్తే బెస్ట్. థ్యాంక్స్ అమ్మ. ఆయన పులి అవునా కాదా? పులి బిడ్డ నేను, పులి బిడ్డ పులి, చివరి వరకు నేను పులిగానే ఉంటాను. నమస్కారం. నమస్తే దీని గురించి మీకు వివరంగా చెప్తాను. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఇప్పుడే చెప్పాను. మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లలు భవిష్యత్తు కోసం, భావి తరాలు భవిష్యత్తు కోసం ఆయన ఎంత కష్టపడేవారో ఈ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయటానికి, ఇండస్ట్రీస్ తీసుకురావటానికి. చాలా ఇండస్ట్రీస్ ఆయన తీసుకొచ్చారు, కియా మోటార్స్ కానీ, ఫాక్స్కాన్ కానీ, ఐటీ కంపెనీ రంగాలు చాలా తీసుకొచ్చారు. అట్లానే ఈ రంగాల్లో మీ అందరికీ స్కిల్ ఉండాలి అని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది తీసుకొచ్చారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇప్పటికి ఎంతమంది అయ్యారో అప్పుడు 2,00,000 మందికి స్కిల్ డెవలప్ చేశారు ఆ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా. దాంట్లో 80,000 మందికి ఉద్యోగాలు లభించింది. అట్లాంటి స్కిల్ డెవలప్మెంట్లో ఏదో చంద్రబాబు నాయుడు గారు 3,000 కోట్లు తిన్నారన్నారు, తర్వాత దాన్ని 327 చేశారు, దాని తర్వాత 27 కోట్లు అంటారు. అవసరమా ఆయనకి 27 కోట్లు? మీ డబ్బు ఆయనకి కానీ ఆయన కుటుంబానికి అవసరం లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం నిరూపించలేకపోతున్నారు ఏమి కరప్షన్ ఆయన చేశారని. తర్వాత ఈయన 53 రోజులు జైల్లో ఉంచినప్పుడు అప్పుడు నన్ను పిలిచి ఆయన ఒకటే అన్నారు, నా గురించి బాధపడి చనిపోయిన నా బిడ్డలకి నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి భరోసా ఇవ్వాలి నువ్వు, మేము ఉన్నామని, మనం ఉన్నాం వాళ్ళ కోసమని, అది నేను ముందుకు తీసుకెళ్దామని ఈ నిజం గెలవాలని ప్రోగ్రాం నేను మొదలుపెట్టాను. కానీ ఆ 53 రోజులు నేను బాధపడింది ఒక్క చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు, ప్రజలు ఎస్పెషలీ మహిళలు ఎంత ధైర్యం చేసి మీరందరూ ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు, వాళ్ళు చేసే అరాచకాలు మీరందరూ భరించారు. వాళ్ళు మహిళలు అని చూడకుండా కూడా రోడ్డు మీద
ఈడ్చుకెళ్ళి పోలీస్ వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్ తిప్పి అది కూడా మహిళల్ని పోలీస్ స్టేషన్లో 10 గంటల కంటే కూడా ఎక్కువ ఉంచకూడదు. అట్లాంటి మహిళల్ని 24 గంటల కంటే కూడా ఉంచి, రాత్రైనా కూడా ఉంచి, వాళ్ళ మీద అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు, మీరు చేస్తారంట మర్డర్, అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసులు పెట్టడం, ఒక్క కేసు కాదు అందరి మీద కేసుల మీద కేసులు. మన ఇది తెలుగుదేశం కార్యకర్తలు, మన బిడ్డలు ఎంతమంది ఇప్పుడు చాలామంది అన్నారు నాతో 19 కేసులు 20 కేసులు 30 కేసులు అని. నేను ఒకటే మాట అన్నాను, మీరు హీరోలు, ఎన్ని కేసులు ఉంటే అంత హీరోలు మీరు అని నేను చెప్పాను. అది నాకు ధైర్యం ఇచ్చింది ముందుకెళ్ళటానికి. కొంతమంది నా స్నేహితులు కూడా చెప్పారు, మీ నువ్వు ఎందుకు వెళ్తావు, నువ్వు మహిళవి, అతను ఏమన్నా చేస్తారు ఈ ప్రభుత్వం నీ మీద, జాగ్రత్త, నువ్వు వెళ్ళొద్దు, ఏదో మీ ఆయన బయటకు వచ్చేసారు కదా, వాళ్ళందరినీ పిలిచి క్లస్టర్గా ఫామ్ చేసి వాళ్ళందరికీ చెక్లు ఇచ్చాయి. కానీ నా మనసు ఒప్పుకోలేదు, నేను లేదు, ఆయన కోసం మీరందరూ పడే కష్టం నేను నా కళ్ళారా ఆ 53 రోజులు నేను చూశాను. అందుకే నేను నిర్ణయించుకున్నాను, ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఓదార్చాలి, నేనున్నానని ఆడాలకి కానీ ఆ కుటుంబం కానీ నేను భరోసా ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. మా ఫ్రెండ్ చెప్పారు కదా వీళ్ళు ఏదన్నా చేస్తారని ఈ ప్రభుత్వం, కానీ నాకు ఒక్కటే ధైర్యం, నా తెలుగుదేశం బిడ్డలు నన్ను రక్షిస్తారు. నేను బిడ్డలంటే మీరు నాకు తల్లి, నేను తల్లితో సమానం కదా, మీ ఇంట్లో తల్లిని చూసుకుంటారు కదా, అట్లానే మీరు పెద్ద అయిన భార్యని, నేను మీ తల్లిని మీరు పోగొట్టుకోరు. మీరు ధైర్యంతో ముందుకొచ్చారు, నన్ను ప్రతి రోజు నన్ను కాపాడుతూ ముందుకు తీసుకెళ్లేది మీరందరే. మీ అందరికీ అది నేను మర్చిపోను, మీ అందరికీ పాదాభి వందనాలు. అట్లానే లోకేష్ కూడా ఇప్పుడే చెప్పారా అనురాధ గారు, నేను లోకేష్ని వెళ్ళొద్దు అన్నాను ఒక తల్లిగా, వెళ్ళొద్దు, వీళ్ళు ఏమన్నా చేస్తారు, నేను అటాక్ చేస్తారు, ఏదన్నా చేస్తారు, వీళ్ళకి ఏం ఉండదు అన్నాను. అన్నప్పుడు ఆయన లోకేష్ ఒకటే చెప్పారు, అమ్మా నేను ఇంట్లో కూర్చున్నా వాళ్ళు ఏమన్నా చేయగలరు, నేను వెళ్తాను, నేను వెళ్ళి మన తెలుగుదేశం పార్టీకి నాకు ఇప్పుడు అవసరం, నేను వెళ్తాను, వాళ్ళే ఉన్నారు నాకు అని. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తే నేను ఒకటే అనుకున్నాను, సరే అతని ఇష్టం అని, ఆ నిర్ణయం కరెక్ట్ అని ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో నుంచి చాలామంది వెళ్ళించి సైనికుడు వెళ్తాడు కదండి మన దేశాన్ని కాపాడటానికి. అట్లానే నేను అనుకున్నాను, నా బిడ్డ వెళ్ళని, మన తెలుగుదేశం బిడ్డలు కానీ ఆంధ్రప్రదేశ్కి అతను అవసరం, అతను కాపాడతాడు ఆంధ్రప్రదేశ్ని. ఎట్లా నాకు మా ఆయన మీద నమ్మకం, అట్లానే మా అబ్బాయి మీద కూడా నాకు అంత నమ్మకం, అతను తప్పకుండా మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తాడని.